హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు మనం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము. గుడిమల్లం పరశురామేశ్వరాలయం ప్రపంచంలోనే అరుదైన శివలింగం, మొట్టమొదటి శివాలయం. ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడ శాసనాల ద్వారా తెలిసిపోతుంది, కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అనేది ఇప్పటికీ ఒక మిరాకిల్లానే ఉంది, ఒక క్లారిటీ అనేది లేదు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. గుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని మధురమేశ్వరంలో ఉజ్జయిని రాజ్యంలో వాడిన నాణాల మీద కనిపించాయని చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కనని వినని అరుదైన శివలింగం మన ఏపీ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల హయాంలో నిర్మించిందని చెప్పబడుతున్న ఈ ఆలయం ఒక పురాతన శివాలయం. ఇది క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో కట్టించి ఉండవచ్చని పరిశోధకుల అభిప్రాయం. గుడిమల్లం శివాలయంలో శివుడు పరమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఆలయంలో గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగానివనే దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాకి వర్ణంలో ఉండి 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా వినని చూడని పురుషాంగాన్ని పోలి ఉండి సుమారు 5 నుంచి 7 అడుగుల ఎత్తు ఉన్న ఈ శివలింగంపై కుడి చేతితో ఒక గొర్రెపోతును, ఎడమ చేతితో చిన్న గిన్నెను పట్టుకుని, ఎడమ భుజానికి ఒక గంట్రగుడ్డలి తగిలించుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. స్వామి జటాధార తలకట్టుతో చెవులకు వివిధ రింగులు, ఆభరణాలు, నడుము నుండి మోకాళ్ల వరకు వస్త్రాలు ధరించి ఉంటాడు. ఇక్కడ స్వామికి యజ్ఞోపవీతం ఉండదు. ఇక్కడ ఉన్న రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కడానికి ఉపయోగించిన రాయి గురించి సమాచారం ఎక్కడా లభించలేదు. గుడిమల్లం 10 ఏళ్ల క్రిందట వరకు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండడంతో ఎటువంటి పూజలు అప్పటి వరకు ఇక్కడ జరగలేదు. 10 సంవత్సరాల నుంచి పూజలు మొదలు పెట్టారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పురావస్తు ఉద్యోగి గైడ్గా ఉంటూ అరుదుగా వచ్చిపోయే సందర్శకులకు ఆలయం పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తూ ఉంటారు. తిరుపతి వచ్చి కూడా ఈ ఆలయానికి వెళ్ళలేకపోయాము అనే వాళ్ళకి చంద్రగిరి కోటలోని మ్యూజియంలో ఈ లింగాకారాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవడానికి వీలు కుదురుతుంది. ఇదే గుడిమల్లంలో ఉన్న శివలింగాకార ప్రతిష్ట రూపాన్ని. ఈ గుడిలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గుడి లోపల నుంచి క్రింద ఉన్న ఒక భారీ అండర్ గ్రౌండ్ ఏరియాకి సంబంధించి కొన్ని సీక్రెట్ టనెల్స్ కనపడుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఈ గుడి లోపల పెద్ద మిస్టరీగానే నిలుస్తూ ఉంటాయి. సీక్రెట్ లాకర్స్ లాగా ఎక్కడికక్కడ డోర్స్ ఓపెన్ అయ్యే విధంగా గోడలలో సీక్రెట్గా కనపడకుండా కట్టారని, ఇప్పటికీ ఆ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయని, ఒక ఎగ్జాంపుల్ డోర్ కూడా లోపల గర్భగుడిలో ఉన్నది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అతను మాకు చూపించారు. ఇలా 9 దారులు ఉన్నాయని, వాటి ద్వారా భూగర్భం లోనికి కూడా వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఇక్కడ గోడలు కట్టడానికి, గుడిని కట్టడానికి, గర్భాలయానికి, ప్రతి దానికి కూడా గ్రానైట్ రాళ్లను మాత్రమే వాడారు. గుడిమల్లం అనగా భూగర్భ దేవాలయం అని అర్థం వస్తుంది. గుడి పల్లంగా ఉండడం చేత గుడి పల్లం అనేవారు మొదట్లో. అది నిదనిదానంగా గుడిమల్లంగా మారిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అత్యంత అరుదైన శివాలయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్న శివాలయం ఇది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒక్కచోటే ఉన్న అరుదైన స్థలం ఈ పరశురామేశ్వరాలయం గుడిమల్లం దేవాలయం. విష్ణువు అంశ అయినటువంటి పరశురాముడు దుష్ట రాక్షసులను సంహరించి ఆ బ్రహ్మహత్య దోషం పోవడానికి, దోష నివారణకై శివుని అర్చిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసు రూపంలో వచ్చి పరశురామునితో కొన్ని సంవత్సరాల పాటు
ఘోర యుద్ధాన్ని ముష్టి యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో వారి యుద్ధానికి ఆ ప్రాంతం పల్లమైపోయింది. ఆ సమయంలో పరమేశ్వరుడే స్వయంభువై వెలిశాడని ఆ ముగ్గురి కలయికయే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైన పరశురామేశ్వర ఆలయమని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధకులు అర్చకులు వివరిస్తున్నారు. ప్రాచీన చోళులు చోళరాజులు ఎన్నోసార్లు మార్చి మార్చి నిర్మిస్తూ వచ్చారు ఈ ఆలయాన్ని. ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్న స్వర్ణముఖి నది అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడ ఉన్న గుడిమల్లం లింగానికి అభిషేకం చేస్తుందని, అభిషేకానంతరం వెంటనే అంతర్ధానం అవుతుందని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాక్షులుగా నిలబడి చెబుతున్నారు. 2005 డిసెంబర్ 4 ఆ అభిషేకం జరిగిందని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న గైడ్ చెప్తున్నారు. సుబ్రహ్మణ్య సమేతునిగా వల్లీ దేవసేన ఆలయము, పార్వతీమాత ఆలయము మరియు నేరుగా సూర్యకిరణాలను ఉద్భవించి లింగానికి తాకే విధంగా ఉండే సూర్యభగవాను నిదర్శనం మనకిక్కడ లభిస్తుంది. ఇక్కడ ఆలయం కూడా దక్షిణం వైపు మనకి ధ్వజస్తంభము, అలాగే అక్కడి నుంచి 9 బెజ్జాలతోటి కూడిన కిటికీ, ఇలా ప్రతీదీ కూడా 9 అనే అంకెతోటే ఇక్కడ మొదలవుతుంది. కిటికీ అలాగే సొరంగాలు ఏవైతే ఉన్నాయో సీక్రెట్ సొరంగాలు అవి కూడా 9. ఇలా అన్నీ ఈ విధంగా మెయింటైన్ చేయడానికి కూడా ఒక వాస్తు సిద్ధాంతం ఇక్కడ వెలసి ఉందని ఆ గైడ్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆలయ విశేషాలు శిలాశాసనాల మీద ఇప్పటికీ చెక్కు చెదరకుండా క్లియర్గా కనపడుతూ ఉంటున్నాయి మనకి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడే. దక్షిణం వైపు నుంచి నెలలో 3 రోజులు తప్పనిసరిగా సూర్యభగవానుని కిరణాలు నేరుగా గర్భగుడిలో పల్లంలో ఉన్న లింగం వైపు పడతాయని, ఆ సమయంలో దర్శనం కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చని ఆయన వివరిస్తున్నారు. అన్ని విధాలా ఎంతో విశేషంగా ఉండే ఈ గుడి వాస్తు ప్రకారం పక్కాగా ఉండడం, అలాగే ఆ స్వర్ణముఖి నది నుంచి ఎలా వచ్చాయో వాటర్ ఓన్లీ ఆ టైంలో మాత్రమే వస్తాయని, మిగతా వరదలు వానలు ఎన్ని వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఈ పల్లంలో ఉన్న ఆలయానికి రామని ఆర్కియాలజీ వాళ్ళు ధృవీకరించారని చెప్పి ఆయన చెప్తున్నారు. రాజమౌళి గారు అమరావతిలో ప్లాన్ చేసేటప్పుడు కూడా ఈ గుడి గురించి ప్రస్తావన తెచ్చారని, ఇలా సూర్యకిరణాలు పడే విధంగా అక్కడ కూడా ప్లాన్ చేయడానికి చూశారని చెప్పి ఇక్కడ గైడ్ వివరించారు. అంతేగాక ఎంతోమంది సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారని, ఎంతో విశిష్టమైన ప్రాశస్త్యమైన పుణ్యక్షేత్రం అని చెప్పి ఆ గైడ్ వివరిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వివరంగా ఆలయ చరిత్రను చెప్తూ మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఆ సీక్రెట్ లాకర్స్ కూడా గర్భగుడిలో ఉన్నది మాకు చూపించారని చెప్పాను కదా, అలాంటివే ప్రతి గోడలో కూడా 9 ప్లేసెస్లో ఉన్నదని, డైరెక్ట్గా సూర్యకిరణాలు ఇక్కడి నుంచి స్వామివారి మీద పడతాయని చెప్పి చెప్తున్నారు. ఈ గర్భగుడి లోపల కూడా లోపల నుంచి చాలా చీకటిగా రౌండ్గా ఇలా ఉండడం వల్ల ఏది కనిపించకపోవడం చేత ఆ లోపల హోల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి మనకి గర్భగుడి నుంచి ఆ పైకి. ఆ హోల్స్ నుంచి మాత్రమే లైట్ వస్తుంది. కొంచెం ముందరకెళ్తే లైట్ అనేది కూడా రాదు, చుట్టూ చీకటిగా ఉంటుంది. అలాగే కింద పల్లం చూసారా, ఈ పల్లం లోపల నుంచి వచ్చి స్వర్ణముఖి నది స్వామివారి అభిషేకం చేస్తుంది. అలాగే ఈ గుడి చుట్టూ దక్షిణామూర్తి, చండీశ్వరుడు, విష్ణుమూర్తి ఇలా ప్రతిరూపాలు అనేవి పంచలోహాలతో ఉండేవని అంత క్రితం. అవి భద్రత కోసమని చెప్పి ఆ పంచలోహాలని చంద్రగిరి కోట మ్యూజియంలో పెట్టి ప్రస్తుతం రాతి శిల్పాలను ఇక్కడ పెట్టారని చెప్పి ఆ గైడ్ వివరించారు. ఇక్కడ గోపురం కూడా వింతగానే ఉంటుంది. ఏనుగు పృష్ఠభాగాకారంలో, అంటే ఏనుగు కూర్చున్నప్పుడు వెనుక భాగం ఏదైతే ఉంటుందో ఆ ఆకారంలో ఇక్కడ గోపురం అనేది కనపడుతుంది. ఇలా ప్రతి ఒక్కటి చిన్న చిన్న మార్పుల దగ్గర నుంచి ప్రతీది ఆయన
ఎంతో వివరంగా విపులంగా చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని విశేషాలున్న ఈ గుడిని తప్పనిసరిగా దర్శించుకోవాల్సిందే, స్వామివారి కృపకు పాత్రులం కావాల్సిందే. ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ఆలయ చరిత్రలు, దేవాలయ విశేషాలు, దర్శనీయ స్థలాల గురించి తెలుసుకోవడానికి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.